తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని నగర ఎస్ఎఫ్ఐ కార్యదర్శి అరవింద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి హాస్టల్ వసతి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు లేవంటూ తిప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల అటానమస్ కావడం ద్వారా విద్యార్థులు ఉత్తర తెలంగాణలోని కాటారం, మహదేవ్పూర్, ఉమ్మడి, ఆదిలాబాద్ విద్యార్థులు కళాశాలల్లో చేరుతున్నారని తెలిపారు. హాస్టల్ సీట్లను పెంచాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా హాస్టల్స్కు స్వంత భవనాలు నిర్మించాలని కోరారు.